అయితే ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత, సాటర్డే ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత, ఆదిత్య ఓంకి ఏదో లాస్ట్లో ఇంకా మాట్లాడబోతే ఎడుతాడరా బాబు అన్నట్టు లాస్ట్లో సలహాలు ఎక్కువైనాయి, అమ్మ కొంచెం మాట్లాడమ్మా, కొంచెం మాట మీద ఫోకస్ చేయమని చెప్పి ఏదో ఒక్క మాట చెప్పి పక్కైతే తప్పుకున్నారు. ఇంకా మాట్లాడితే ఆ నిఖిలు అంటే వీళ్ళని ఎక్కువ మాట్లాడారు తప్ప ఆదిత్య ఓం గారు లీడర్షిప్ క్వాలిటీస్ కానీ తన మాట తీరు కానీ పర్సనల్గా నాకు చాలా అంటే చాలా ఇష్టం. బట్ అందులో అయితే ఏమి మాట్లాడకుండా అసలు ఫస్ట్ నుంచి ఏమీ మాట్లాడలా, లాస్ట్లో గుడ్డు పగలకొట్టేటప్పుడు ఏదో లాస్ట్లో ఒక 30-40 seconds ఏమో స్క్రీన్ స్పేస్, అది శనివారం ఎపిసోడ్లో సలహాలు ఎక్కువైనాయి అమ్మా, కొంచెం సలహాలు తగ్గించుకుని ఆట మీద ఫోకస్ చేయి అంతే. ఇక్కడ నబీల్కి అయితే నబీల్ వేరే లెవెల్ ఆడాడు అసలు గేమ్, ఈ వారంలో సంచలనంగా చేసింది కానీ మొత్తం అసలు ప్రైస్ చేయలేదు ఇప్పుడు, అది పక్కన పెడితే ఇది ఈజీ అని చెప్పి అసలు ఇటు ఒక మాట మాట్లాడితే ముత్తుని రాలిపోద్ది అన్నట్టు నాక్సన్ అయితే బిహేవ్ చేశాడు. అసలు నాకు నచ్చలేదు అదే దారుణాది దారుణం. ఇంకా ఇది పక్కన పెడితే అసలు ఈరోజు ఎపిసోడ్లో నిఖిల్కి అయితే ఆ గుడ్డుని ఎందుకు సీతకి ఇవ్వలేదు అని చెప్పాడు, అది తన ఇష్టం, ఎందుకంటే అది క్లాన్ చీఫ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోమన్నారు కాబట్టి గేమ్ పరంగా కాకుండా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సీత వెళ్ళి తన పాయింట్ కన్వే చేసింది, మిగతా వాళ్ళు మిగతా పాయింట్ మీద కన్వే చేసింది, ఒక ఆట చూసి ఇచ్చారు కదా లీడర్షిప్ క్వాలిటీస్ ఇలా అన్నీ చూసిస్తారు. సో అది తన పర్సనల్ ఒపీనియన్, సో దాన్ని మళ్ళీ ఏదో సీతకి మళ్ళీ ఏదో కొంచెం అడ్వాంటేజ్ అయ్యేటట్లు పాయింట్ తీసి మాట్లాడడం అది నాకు నచ్చల. అలాంటి పాయింట్లు బొచ్చుడు జరిగినాయి హౌస్లో, దాని గురించి ఏం మాట్లాడలేదు కానీ దీని గురించి అయితే మాట్లాడారు అసలు సీత, ఎందుకంటే అది అయిపోయింది, అయిపోయింది దాని గురించి ఏం చేయలేం కదా. నిజంగా తనకు ఒక అవకాశం ఇచ్చాడు, మళ్ళీసారి అవకాశం ఇస్తే అప్పుడు మీరు అడగాలి, ఎందుకంటే క్లాన్ చీఫ్ను సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు అతను గేమ్ పరంగా తన ఇష్టం, అది తన ఓన్ డెసిషన్ తీసుకొస్తున్నప్పుడు తన ఇష్టం. సో దాన్ని ప్రశ్నించాల్సింది కరెక్ట్ వే కాదు అది నాకు అనిపించింది. అండ్ దీని తర్వాత వచ్చేసరికి విష్ణుప్రియకి చెప్పారు ప్రేరణ, వీళ్ళిద్దరు ఇష్యూ క్యారెక్టర్లెస్ పతివ్రత ఇలా చాలా పెద్ద తతంగమైంది, అక్కడ కూడా నాగమణి గంటనే యధం చేశారు. సో అక్కడ చూసుకుంటే విష్ణుప్రియ కదా పర్సనల్గా ఫీల్ అయింది, మనోడు ఏం చెప్పాడంటే తన మీద బ్లేమ్ పడకూడదని చెప్పి, సో ఇంటెన్షన్గా పెట్టలేదని ఒక మాట అన్నాడు. సో నాగార్జున గారు దీనికి పెద్ద ఇష్యూ చేసి కన్ఫెషన్ రూమ్కి రా అని చెప్పి పెద్ద రచరచ అయితే చేశారు, నాగమణి గంట మీద ఒక స్పెషల్ వీడియో అయితే చేశాను. సో హోస్టింగ్ ఎలా అనిపించిందో అది ఒక మాత్రం ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి అబ్బా, నాకైతే నచ్చలేదు. సో మీకు చాలామందికి ఆ ప్రోమోలు చూసి కింద పడిపోయి ఉంటారు, అసలు ప్రోమోలు తప్ప ఎపిసోడ్లో కంటెంట్ అయితే ఏదీ లేదు, మొత్తం నేను చెప్పిన పాయింట్లు అన్నీ నేను ముందే ప్రతి ఒక్కరికి ఏం వండుతారని చెప్పి ఒక్కొక్క కంటెస్టెంట్కి ఒక వీడియో చేసుకుంటూ వచ్చాను, కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి మీకు అర్థమైపోద్ది సినిమా. సో అసలు ఏవి లేదు, మొత్తం డొల్ల చేసాడు మొత్తం ఎపిసోడ్ అంతా నాకుసారు. సో హోస్టింగ్ ఇంతేనా లేకపోతే బీబీ వాళ్ళే ఇలాంటివి అడుగుతున్నారా అన్నది నాకైతే పర్సనల్గా ఏది నచ్చలేదు.